Good morning, one and all. This is R. Lakshmi Samla, Department of Statistics, Sir CRR College for Women, Eluru. Today, we are going to discuss about in Unit 5, Duality in Linear Programming. Our topic is General Primal Dual Pair, Formulating a Dual Problem and Examples. Okay, iroju manam discuss cheskoboye topic entante Unit 5, Duality in Linear Programming lo. First of all, ప్రైమల్ డ్యూయల్ పెయిర్ అంటే ఏంటనేది నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్ పార్ట్ చూసినట్లయితే అసోసియేటెడ్ విత్ ఎవ్రీ ఎల్పీపీ దట్ ఈస్ మ్యాక్సిమైజేషన్ ఆర్ మినిమైజేషన్ దేర్ ఆల్వేస్ ఎగ్జిస్ట్స్ అనదర్ ఎల్పీపీ విచ్ ఈస్ బేస్డ్ అపాన్ ద సేమ్ డేటా అండ్ హ్యావింగ్ ద సేమ్ సొల్యూషన్ ద ఒరిజినల్ ప్రాబ్లమ్ ఈజ్ కాల్డ్ ద ప్రైమల్ ప్రాబ్లమ్ while the associated one is called the dual problem. The two problems thus constitute a primal dual pair. Okay, first of all, ikkada manaki oka lpp teeskunnatlayite ganaka ala manam consider chesina lpp anedi either maximization lo unna gaani or minimization lo unna gaani aa yokka lpp ni manam base cheskoni another lpp ni manam form cheyadam jarugutundi. అంటే మనకి ఇనీషియల్గా మనం కన్సిడర్ చేసే ఒక ఎల్పీపీని మనం బేస్ చేసుకొని అందులో ఉన్న సేమ్ డేటాని మనం యూజ్ చేసుకొని అనదర్ ఎల్పీపీని ఫామ్ చేయడం జరుగుతుంది విత్ సేమ్ సొల్యూషన్. అంటే మనం ఇనీషియల్గా తీసుకున్న ఎల్పీపీకి ఆ యొక్క ఎల్పీపీ నుంచి మనం బేస్ చేసుకుని అనదర్ ఎల్పీపీని ఫామ్ చేస్తున్నాం కదమ్మా, ఈ యొక్క ఎల్పీపీకి రెండిటికి కూడా సేమ్ సొల్యూషన్ వచ్చే విధంగా మనం ఈ యొక్క ఎల్పీపీని ఫామ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ద ఒరిజినల్ ప్రాబ్లమ్ ఈజ్ కాల్డ్ ద ప్రైమల్ ప్రాబ్లమ్. అంటే మనకి స్టార్టింగ్ ఇచ్చిన ఇనీషియల్ ఎల్పీపీ ఏదైతే ఉందో దాన్నే మనం ప్రైమల్ ప్రాబ్లం అని కానీ ఆర్ ప్రైమల్ ఎల్పీపీ అని కానీ కన్సిడర్ చేస్తాము. వైల్ ద అసోసియేటెడ్ వన్ ఈజ్ కాల్డ్ ద డ్యూయల్ ప్రాబ్లమ్. అంటే ఈ యొక్క ప్రైమల్ ఎల్పీపీని మనం బేస్ చేసుకొని అనదర్ ఎల్పీపీని ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నాం కదమ్మా, అలా మనకి ఫామ్ అయిన అనదర్ ఎల్పీపీ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తున్నాము, డ్యూయల్ ప్రాబ్లమ్ ఆర్ డ్యూయల్ ఎల్పీపీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, దెన్ ద టూ ప్రాబ్లమ్స్ దస్ కన్స్టిట్యూట్ ఏ ప్రైమల్ డ్యూయల్ పెయిర్. ఓకే, ఇక్కడ పెయిర్ అంటే ఏంటి, జత అంటే రెండు కలిగి ఉంటే కనుక వాటిని పెయిర్ కింద రిప్రజెంట్ చేస్తాం కదమ్మా. అంటే ఇక్కడ మనకి ఇక్కడ డ్యుయాలిటీ కాన్సెప్ట్లో ఏం చెప్తున్నాము, ఒక ఎల్పీపీని మనం బేస్ చేసుకొని అందులో ఉన్న సేమ్ డేటానే మనం యూజ్ చేసుకొని అనదర్ ఎల్పీపీని మనం ఫామ్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాము. అంటే మనకి ఇనీషియల్గా ఇచ్చిన ఎల్పీపీ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రైమల్ ఎల్పీపీ అంటున్నాము, ఆ యొక్క ఎల్పీపీ యొక్క సేమ్ డేటాని మనం బేస్ చేసుకుని అనదర్ ఎల్పీపీ ఏదైతే ఫామ్ చేస్తున్నామో దాన్ని మనం డ్యూయల్ ఎల్పీపీ కింద కన్సిడర్ చేస్తున్నాము. ఓకే, ఈ యొక్క రెండు ఎల్పీపీలని అంటే ప్రైమల్ ఎల్పీపీ అండ్ డ్యూయల్ ఎల్పీపీ ఏదైతే ఉందో దీన్నే మనం ఇక్కడ ప్రైమల్ డ్యూయల్ పెయిర్ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ ప్రైమల్ డ్యూయల్ పెయిర్. ఓకే, వితిన్ నొటేషన్స్ వైజ్ మనం రాసుకున్నట్లయితే కనుక దట్ మీన్స్ ప్రైమల్ ప్రాబ్లమ్ని ఎలా డిఫైన్ చేస్తామో అలాగే వీటిని మనం బేస్ చేసుకుని డ్యూయల్ ప్రాబ్లమ్ని మనం ఎలా డిఫైన్ చేస్తామనేది వితిన్ నొటేషన్స్లో రాసుకుంటున్నాము. బేస్డ్ ఆన్ ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ప్రైమల్ దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ ప్రైమల్ డ్యూయల్ పెయిర్స్ స్టాండర్డ్ ప్రైమల్ ప్రాబ్లమ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం జడ్ ఈక్వల్ టు సి వన్ ఎక్స్ వన్ ప్లస్ సి టూ ఎక్స్ టూ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ సిఎన్ ఎక్స్ఎన్ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైన్స్ ఏఐ వన్ ఎక్స్ వన్ ప్లస్ ఏఐ టూ ఎక్స్ టూ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ ఏఐఎన్ ఎక్స్ఎన్ ఈక్వల్ టు బిఐ వేర్ ఐ ఈక్వల్ టు వన్ టు సో ఆన్ ఎం అండ్ ఎక్స్జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో వేర్ జే ఈజ్ ఈక్వల్ టు వన్ టు సో ఆన్ ఎన్. ఓకే, ఇది మనకి తెలిసిన కన్సిడరేషనే, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎల్పీపీ ఎలా ఉండాలి అనే దాన్ని వితిన్ నొటేషన్స్ తోటి మనం రిప్రజెంట్ చేసి రాసుకున్నాము. ఓకే, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎల్పీపీ అంటే కన్సిడరేషన్ ఎలా తీసుకుంటాం మనం, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది కంపల్సరీ మ్యాక్సిమైజేషన్ కేసులో ఉండాలి అండ్ అలాగే వీటి యొక్క కాస్ట్ ఫంక్షన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనమాట, అంటే విత్ వేరియబుల్స్ విత్ కాస్ట్స్ యొక్క కోఎఫిషియన్స్ తోటి రాసుకుంటాము. నెక్స్ట్ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైన్స్. ఓకే, ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ కన్స్ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈక్వల్ టు కండిషన్లో ఉండాలి కదా స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎల్పీపీలో, సో ఈక్వల్ టు బిఐ
అండ్ అలాగే మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ విల్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. ఓకే, జస్ట్ ఇక్కడ స్టాండర్డ్ ప్రైమల్ ప్రాబ్లం అంటున్నాము. అంటే మనం స్టాండర్డ్ ఎల్పిపిని ఎలాగైతే వితిన్ నొటేషన్స్లో డిఫైన్ చేస్తున్నామో సేమ్ ఈ యొక్క కాన్సెప్ట్ని మనం ఇక్కడ స్టాండర్డ్ ప్రైమల్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ వచ్చి డ్యూయల్ ప్రాబ్లం అంటున్నాము. అంటే ఇక్కడ మనం తీసుకున్న స్టాండర్డ్ ప్రైమల్ ప్రాబ్లం ఏదైతే ఉందో దీనిని మనం బేస్ చేసుకొని నెక్స్ట్ డ్యూయల్ ప్రాబ్లంని మనం ఫార్ములేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దానికి కొంత కొన్ని కండిషన్స్ టెక్నిక్స్ మనం ఫాలో అవుతూ డ్యూయల్ ఎల్పిపిని మనం ఫామ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కన్సిడరేషన్ ఏంటనేది వితిన్ నొటేషన్స్లో చూద్దాము. నెక్స్ట్ క్లియర్గా ఆ డ్యూయల్ ఎల్పిపి ఎలా ఫామ్ చేస్తాం అనేది నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ యొక్క స్టాండర్డ్ ఎల్పిపి నుంచి మనం డ్యూయల్ ఎల్పిపిలోకి కన్వర్ట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమైజేషన్లో ఉంటే గనక స్టాండర్డ్ ఎల్పిపి, డ్యుయాలిటీలోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షను మినిమైజేషన్లోకి చేంజ్ అవ్వాలి. అంటే ఇక్కడ మ్యాక్సిమైజేషన్ ఉంటే ఇక్కడ మినిమైజేషన్లో తీసుకుంటాము. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ మినిమైజేషన్ ఉంటే గనక ఇక్కడ మ్యాక్సిమైజేషన్ అని చెప్పి తీసుకుంటాము. అంటే ఆపోజిట్ వైస్ వర్సా కండిషన్లో ఇక్కడ ఇంటర్చేంజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్లో ఉన్న బిఐ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం జనరల్గా ఎల్పిపిని డిఫైన్ చేస్తున్నప్పుడు ప్రతి ఈక్వేషన్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న న్యూమరికల్ వాల్యూస్, పాజిటివ్ న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి కదమ్మా, వాటిని మనం బి, క్యాపిటల్ బి మ్యాట్రిక్స్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ డ్యుయాలిటీలోకి వచ్చేసరికి ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క బి వాల్యూస్ని కాస్ట్ వాల్యూస్ ప్లేస్లో రీప్లేస్ చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఈక్వేషన్స్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న పాజిటివ్ వాల్యూస్ని ఇక్కడ కాస్ట్ వాల్యూస్, అంటే ఇక్కడ వేరియబుల్ ఎక్స్ వన్ ఎక్స్ టూ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్ కాస్ట్ వాల్యూస్ నోట్ చేసాం కదా సీజే, సో దాని ప్లేస్లో ఇక్కడ ఈ యొక్క బిఐ వాల్యూస్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. అంటే బి వన్ బి టూ అప్ టు సో ఆన్ బిఎం. నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ రిప్రజెంటేషన్స్ కూడా చేంజ్ చేస్తాము. ప్రైమల్ ఎల్పిపిలో ఎక్స్ వన్ ఎక్స్ టూ అప్ టూ సో ఆన్ ఎక్స్ఎన్ అని చెప్పి కన్సిడర్ చేస్తాము. బట్ ఇక్కడ డ్యూయల్ ఎల్పిపికి వచ్చేసరికి డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ అప్ టూ సో ఆన్ డబ్ల్యూఎం కింద రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్టు ద కన్స్ట్రైంట్స్కి వచ్చేసరికి ఏఐ వన్ ఎక్స్ వన్ ప్లస్ ఏఐ టూ ఎక్స్ టూ అప్ టూ సో ఆన్ ప్లస్ ఏఐఎన్ ఎక్స్ఎన్ అని చెప్పి తీసుకుంటున్నాం కదమ్మా. వీటి యొక్క ట్రాన్స్పోర్టేషన్ మ్యాట్రిక్స్, ఓకే, అంటే ఇక్కడ ఇవన్నీ కూడా క్యాపిటల్ ఏ మ్యాట్రిక్స్కి ఈక్వేట్ అవుతుంది అవునా. బట్ ఇక్కడ డ్యుయాలిటీలోకి వచ్చేసరికి ఆ యొక్క ఏ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోర్టేషన్ అప్లై చేసి ఆ యొక్క ట్రాన్స్పోర్టేషన్ మ్యాట్రిక్స్ని ఇక్కడ మనం కన్స్ట్రైంట్స్ కింద కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఈక్వల్ టు సిజే అంటున్నాము. అంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్న కాస్ట్ వాల్యూస్ ఇక్కడ బి మ్యాట్రిక్స్ ప్లేస్లో, అంటే పాజిటివ్ న్యూమరికల్ వాల్యూస్ ప్లేస్లో ఇక్కడికి వస్తాయి అన్నమాట, ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుందమ్మా, ఇక్కడ మనం మెయిన్ చేసే త్రీ స్టెప్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమైజేషన్ కండిషన్ ఉంటే మినిమైజేషన్లోకి, ఆర్ మినిమైజేషన్ ఉంటే కనుక మ్యాక్సిమైజేషన్లోకి కన్వర్ట్ చేస్తాం, అదొక స్టెప్. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఈ యొక్క కన్స్ట్రైంట్స్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న బి వాల్యూస్ ఇక్కడ కాస్ట్ వాల్యూస్ కింద యాడ్ అవుతాయి. ఈ యొక్క కాస్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకి బిఐ వాల్యూస్ కింద ఇంటర్చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ ఏ అనే మ్యాట్రిక్స్ ఫామ్ రిప్రజెంటేషన్ ప్లేస్లో దాని యొక్క ఏ ట్రాన్స్పోజ్ని మనం కన్సిడర్ చేసి, ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ ట్రాన్స్పోర్ట్ మ్యాట్రిక్స్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఉన్న డ్యుయాలిటీలో ఉన్న వేరియబుల్స్ని అన్నిటినీ కూడా డబ్ల్యూ తోటి రిప్రజెంట్ చేయాలి. అంటే డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ అప్ టు సో ఆన్ డబ్ల్యూఐ అని చెప్పి తీసుకుంటాము. ఓకే, సో వేర్ ఎక్స్జేస్ ఆర్ ద ప్రైమల్ వేరియబుల్స్, డబ్ల్యూఐస్ ఆర్ ద డ్యుయల్ వేరియబుల్స్, అండ్ ద అదర్ కాన్స్టెంట్స్ హ్యావ్ దేర్ యూజువల్ మీనింగ్స్. ఓకే, అదర్ కాన్స్టెంట్స్ అంటే ఇక్కడ మనం కన్సిడర్ చేసిన సీజే అనేది కాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇవన్నీ కూడా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న బి వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, ఈ యొక్క మొత్తం కాన్సెప్ట్ని అంతటినీ కూడా జనరల్ ప్రైమల్ డ్యూయల్ పెయిర్ యొక్క నొటేషన్స్ కింద మనం ఇక్కడ రిప్రజెంట్ చేసి చూపించాము.
నెక్స్ట్ వన్ వచ్చి ఫార్ములేటింగ్ ఏ డ్యూయల్ ప్రాబ్లం. ఓకే, ఒక డ్యూయల్ ప్రాబ్లమ్ని మనం ఎలా ఫార్ములేట్ చేస్తాము, ఒక ఎన్పిపి ఇస్తే కనుక ఆ యొక్క ఎల్పిపిలో ఉన్న సేమ్ డేటాని మనం బేస్ చేసుకుని అనదర్ ఎల్పిపిని ఫామ్ చేయడానికి గల ప్రొసీజరు స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాము. ఫస్ట్ స్టెప్ వన్ ఏం చెప్తున్నారంటే, పుట్ ద గివెన్ ఎల్పిపి ఇన్ టు ఇట్స్ స్టాండర్డ్ ఫామ్, కన్సిడర్డ్ ఇట్ యాజ్ ద ప్రైమల్ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇచ్చిన ఎల్పిపి ఏదైతే ఉందో అది స్టాండర్డ్ ఫామ్లో ఉందా లేదో చెక్ చేసుకోండి, దాన్ని మనం ప్రైమల్ ప్రాబ్లం కింద ట్రీట్ చేయమంటున్నారు. నెక్స్ట్ స్టెప్ టూకి వచ్చేసరికి ఏం చెప్తున్నారు, ఐడెంటిఫై ద వేరియబుల్స్ టు బి యూజ్డ్ ఇన్ ద డ్యూయల్ ప్రాబ్లం, ద నెంబర్ ఆఫ్ దీస్ వేరియబుల్స్ ఈక్వల్స్ ద నెంబర్ ఆఫ్ కన్స్ట్రెయింట్ ఈక్వేషన్స్ ఇన్ ద ప్రైమల్. ఓకే, నెక్స్ట్ డ్యూయల్ వేరియబుల్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఆ డ్యూయల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎలా తీసుకోవాలంటే, మనకి ప్రైమల్ ప్రాబ్లంలో ఎన్ని నెంబర్ ఆఫ్ కన్స్ట్రెయింట్ ఈక్వేషన్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మనం డ్యూయల్ ఎల్పిపిలో ఫార్ములేట్ చేసే విధంగా, అంటే దట్ మీన్ యూజ్ చేసే విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం డ్యూయల్ ప్రాబ్లంలో ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకోవాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ప్రైమల్ ప్రాబ్లంలో మనకిచ్చిన నెంబర్ ఆఫ్ కన్స్ట్రెయింట్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదమ్మా, ఆ వాటి మీద డిపెండ్ అయ్యి డ్యూయల్ ప్రాబ్లంలో మనం సెలెక్ట్ చేసే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ 3కి వచ్చేసరికి, రైట్ డౌన్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఆఫ్ ద డ్యూయల్ యూజింగ్ ద రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్ ఆఫ్ ద ప్రైమల్ కన్స్ట్రెయింట్స్. ఓకే, ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ ఏం చేయమంటున్నారు, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఆఫ్ డ్యూయల్ అంటే ఇది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని రాయమంటున్నారు. ఎలా తీసుకుంటున్నాము, ఇక్కడ ప్రైమల్ ఎల్పిపి యొక్క కన్స్ట్రెయింట్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ని ఇక్కడ కాస్ట్ వాల్యూస్ కింద రిప్రజెంట్ చేయమంటున్నాం కదా, సో ఈ యొక్క వాల్యూస్ని యూజ్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూయల్ ఆబ్జెక్టివ్స్ని ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్ ద ప్రైమల్ ప్రాబ్లమ్ ఈజ్ ఆఫ్ మ్యాక్సిమైజేషన్ టైప్ ద డ్యూయల్ బి ఏ మినిమైజేషన్ ప్రాబ్లమ్ అండ్ వైస్ వర్సా. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్కి వచ్చేసరికి కూడా ఏం చెప్తున్నారు, ప్రైమల్ ప్రాబ్లమ్ అనేది మ్యాక్సిమైజేషన్లో ఉంటే డ్యూయల్కి వచ్చేసరికి ఎలా కన్వర్ట్ అవ్వాలమ్మా, మినిమైజేషన్లోకి కన్వర్ట్ అవ్వాలి అండ్ వైస్ వర్సా అంటున్నారు. అంటే ఒకవేళ అక్కడ మినిమైజేషన్లో ఉంటే కనుక ప్రైమల్ ప్రాబ్లమ్ అనేది డ్యూయల్లోకి వచ్చేసరికి మ్యాక్సిమైజేషన్లోకి కన్వర్ట్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ 4, మేకింగ్ యూజ్ ఆఫ్ డ్యూయల్ వేరియబుల్ ఐడెంటిఫైడ్ ఇన్ స్టెప్ 2, రైట్ ద కన్స్ట్రెయింట్స్ ఫర్ ద డ్యూయల్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇన్ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ రాసుకోవాలి. సో ఆ యొక్క ఇన్ఈక్వేషన్స్ ఎలా తీసుకుంటామంటే, స్టెప్ 2లో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ డ్యూయల్ ప్రాబ్లంలో ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ యూజ్ చేయాలనేది ప్రైమల్ ఎల్పిపి యొక్క కన్స్ట్రెయింట్ ఈక్వేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకున్నాం కదమ్మా, సో వాటి ప్రకారం నెక్స్ట్ డ్యూయల్ ఎల్పిపిలో సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్స్ని మనం రాసుకోవాలి. సో దానికి కూడా ప్రొసీజర్ ఉంది చూద్దాము. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ ద ప్రైమల్ ఈజ్ ఏ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమ్ ద డ్యూయల్ కన్స్ట్రెయింట్స్ మస్ట్ బి ఆల్ ఆఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్. ఇఫ్ ద ప్రైమల్ ఈజ్ ఏ మినిమైజేషన్ ప్రాబ్లమ్ ద డ్యూయల్ కన్స్ట్రెయింట్స్ మస్ట్ బి ఆల్ ఆఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏం చెప్తున్నారమ్మా, మనకి ఇచ్చిన ప్రైమల్ ఎల్పిపి అనేది మ్యాక్సిమైజేషన్ కేసులో ఉంటే గనక డ్యూయల్ ఎల్పిపిని మనం కన్వర్ట్ చేసినప్పుడు ఆ డ్యూయల్ ఎల్పిపిలో ఉన్న నెంబర్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ అలాగే ప్రైమల్ ఎల్పిపి యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మినిమైజేషన్లో ఉంటే గనక డ్యూయల్ ఎల్పిపి యొక్క కన్స్ట్రెయింట్స్ అన్నీ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉండాలి. ఓకే, ఇది ఒక ఫస్ట్ పాయింట్. ఓకే, ప్రైమల్ ఎల్పిపి యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమైజేషన్లో ఉంటే డ్యూయల్ కన్స్ట్రెయింట్స్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉండాలి. ప్రైమల్ ఎల్పిపి యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మినిమైజేషన్ కండిషన్లో ఉంటే గనక డ్యూయల్ కన్స్ట్రెయింట్స్ యొక్క ఈక్వేషన్స్ అన్నీ కూడా మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్లో ఉండాలి. నెక్స్ట్ ద కాలమ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ద ప్రైమల్ కన్స్ట్రెయింట్స్ బికమ్ ద రో కన్స్ట్రెయింట్స్ ఆఫ్ ద డ్యూయల్ కన్స్ట్రెయింట్స్. ఓకే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ట్రాన్స్పోర్టేషన్ మ్యాట్రిక్స్ని మనం కన్సిడర్ చేస్తామని, అంటే కాలమ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ప్రైమల్ ఎల్పిపిలో అన్నీ కూడా నెక్స్ట్ డ్యూయల్ కన్స్ట్రెయింట్స్కి వచ్చేసరికి ఎలా వస్తాయి, రో కోఎఫిషియంట్స్ కింద కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్
The coefficients of the primal objective function becomes the right-hand side constants of the dual constraints. Okay, next to primal LPP యొక్క objective function లో ఉన్న right-hand side values అన్నీ కూడా next కి ఎలా తీసుకుంటున్నామమ్మా ఆ యొక్క కాన్స్టెంట్ వాల్యూస్ అన్నీ కూడా డ్యూయల్ యొక్క కన్స్ట్రైంట్స్ వాల్యూస్ అంటే ఆ యొక్క కాస్ట్ వాల్యూస్ ప్లేస్లో మనకి బి వాల్యూస్ వస్తున్నాయి అండ్ అలాగే బి దగ్గరకు వచ్చేసరికి కాస్ట్ వాల్యూస్ రెండు ఇంటర్చేంజ్ అవుతున్నాయని చెప్పుకున్నాం కదా సో ఆ పాయింట్ ప్రకారం రాసుకుంటాము నెక్స్ట్ ద డ్యూయల్ వేరియబుల్స్ ఆర్ డిఫైన్డ్ టు బి అన్రిస్ట్రిక్టెడ్ ఇన్ సైన్ అంటున్నాము ఓకే ఆల్రెడీ మనం ప్రైమల్ ఎల్పీపీలో అయితే మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎక్స్ వన్ ఎక్స్ టూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అనేది కండిషన్ మనం అక్కడ పర్ఫెక్ట్గా కన్సిడర్ చేస్తున్నాము బట్ డ్యూయల్ వేరియబుల్స్కి వచ్చేసరికి మనం అదర్ వేరియబుల్స్ తోటి డిఫైన్ చేస్తున్నాము అంటే బై యూజింగ్ డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూతో అని చేస్తున్నాము సో ఇవి అన్రిస్ట్రిక్టెడ్ ఇన్ సైన్ అంటున్నాము అంటే కంపల్సరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో కండిషన్ని సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు ఓకే నెక్స్ట్ స్టెప్ ఫైవ్కి వచ్చేసరికి యూజింగ్ స్టెప్ త్రీ అండ్ స్టెప్ ఫోర్ రైట్ ద డ్యూయల్ ఆఫ్ ద గివెన్ ఎల్పీపీ ఓకే ఇప్పుడు మనం చెప్పుకున్న స్టెప్ త్రీ అండ్ స్టెప్ ఫోర్ని మనం బేస్ చేసుకొని ఫైనల్గా ఒక డ్యూయల్ ఎల్పీపీని మనం ఫార్ములేట్ చేయడం జరుగుతుందనమాట ఓకే మా ఈ యొక్క ప్రొసీజర్ అంతా కూడా మనం ఒక ఎల్పీపీ ఇస్తే కనుక దాన్ని బేస్ చేసుకొని డ్యూయల్ ఎల్పీపీని మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటాము అనేది ఒక ప్రాబ్లమ్కి మనం సొల్యూషన్ చేస్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ ఆ యొక్క ప్రాబ్లం ఏంటో చూద్దాం ఫైండ్ ద డ్యూయల్ ఎల్పీపీ టు ద ఫాలోయింగ్ ఎల్పీపీ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ ఇచ్చిన ఎల్పీపీకి డ్యూయల్ ఎల్పీపీని కన్సిడర్ చేయమంటున్నారు మ్యాక్సిమం జెడ్ ఈక్వల్ టు టూ ఎక్స్ వన్ ప్లస్ ఫైవ్ ఎక్స్ టూ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ త్రీ ఎక్స్ వన్ ప్లస్ ఫోర్ ఎక్స్ టూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎయిట్ మైనస్ టూ ఎక్స్ వన్ ప్లస్ ఫోర్ ఎక్స్ టూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ ఎక్స్ వన్ ప్లస్ సిక్స్ ఎక్స్ టూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఓకే ఇది ఒక ఎల్పీపీ ఫార్ములేషన్ ఇచ్చారు మనకి మా వీటిలోంచి మనం ఏం చేస్తామంటే దీన్ని ప్రైమల్ ఎల్పీపీ అనుకుందాము ఓకే ఇప్పుడు దీన్ని మనం బేస్ చేసుకొని డ్యూయల్ ఎల్పీపీని మనం ఫామ్ చేయాలి సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ సి ఐడెంటిఫై చేయండి వీటినన్నింటినీ కూడా ఒక మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో రాసుకుందాం సి అంటే కాస్ట్ వాల్యూస్ ఇన్ ఆబ్జెక్టివ్ ఫంక్షనే కదా అంటే టూ ఫైవ్ ఓకే సి ఈజ్ ఈక్వల్ టు టూ ఫైవ్ దీన్ని ఇలాగ రో మ్యాట్రిక్స్లో ఇండికేట్ చేశాను దీనికి ట్రాన్స్పోజ్ తీసుకోండి అంటే సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు కాలం మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ అవుతుంది ట్రాన్స్ఫర్ అంటే రో మ్యాట్రిక్స్ని కాలం మ్యాట్రిక్స్ కింద రాసుకుంటున్నాను ఓకే కాలం మ్యాట్రిక్స్ ఆఫ్ టూ ఫైవ్ నెక్స్ట్ అలాగే ఏ మ్యాట్రిక్స్ తీసుకోండి ఓకే ఏ యొక్క కోఎఫిషియంట్స్ అంటే ఇక్కడ వేరియబుల్స్కి త్రీ ఫోర్ మైనస్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ తీసుకుందాము అంటే ఈ యొక్క కాలమ్స్ని అన్నిటినీ రోస్ కింద రాస్తున్నాను అంటే త్రీ మైనస్ టూ ఫైవ్ ఈ ఫస్ట్ కాలంని ఇలాగ రో వైజ్ రాశాను నెక్స్ట్ అలాగే ఫోర్ ఫోర్ సిక్స్ అనే సెకండ్ కాలంని నెక్స్ట్ ఇలాగ రో వైజ్ రాసుకున్నాను ఓకే అంటే దట్ మీన్ ఈ యొక్క కాలం మ్యాట్రిక్స్ని అంతటినీ కూడా నేను ఇక్కడ రో మ్యాట్రిక్స్ కింద డిఫైన్ చేయడం జరిగింది దీన్ని ఏ ట్రాన్స్పోజ్ అనుకుంటున్నాను నెక్స్ట్ బి బి అంటే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న పాజిటివ్ వాల్యూస్ అనుకున్నాం కదా ఈ యొక్క ఎయిట్ ఫైవ్ త్రీని కాలం మ్యాట్రిక్స్ కింద డినోట్ చేశాను ఇప్పుడు బి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను అంటే ఈ యొక్క కాలం మ్యాట్రిక్స్ కాస్త రో మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ అయింది ఓకే రో మ్యాట్రిక్స్ ఆఫ్ ఎయిట్ ఫైవ్ త్రీ ఓకే ఇప్పుడు చూద్దాం ద డ్యూయల్ ఎల్పీపీ ఫర్ ద అబౌవ్ ప్రైమల్ ఎల్పీపీ ఈజ్ ఫస్ట్ చూడండి ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏమవ్వాలని చెప్పుకున్నాము మినిమంలోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే మినిమం జెడ్ స్టార్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం ఈ కాస్ట్ ప్లేస్లో ఈ యొక్క బి ట్రాన్స్పోజ్ వాల్యూస్ రావాలి అంటే ఎయిట్ డబ్ల్యూ వన్ ప్లస్ ఫైవ్ డబ్ల్యూ టూ ప్లస్ త్రీ డబ్ల్యూ త్రీ వేరియబుల్ రిప్రజెంటేషన్ కూడా చేంజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా సో అంటే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని మనం తీసుకోవాలి ఓకే ఓన్లీ టూ వేరియబుల్స్తో తీసుకుంటే ఇక్కడ మనకు సరిపోదు ఇక్కడ త్రీ నెంబర్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ యూజ్ చేసే వేరియబుల్స్ ఇప్పుడు త్రీ వేరియబుల్స్ అవ్వాలి ఓకే ఇక్కడ మనకి సికి బదులుగా బి ట్రాన్స్పోజ్ వాల్యూస్ ఇక్కడ యాడ్ చేస్తాము అంటే ఎయిట్ డబ్ల్యూ వన్ ప్లస్ ఫైవ్ డబ్ల్యూ టూ ప్లస్ త్రీ డబ్ల్యూ త్రీ నెక్స్ట్ సబ్జెక్ట్ ద కన్స్ట్రైంట్స్
ఇప్పుడు ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ కి బదులుగా ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ తోటి మనం ఇక్కడ కన్స్ట్రైంట్స్ ని రాసుకోవాలి అంటే 3w1 మైనస్ 2w2 ప్లస్ 5w3 నెక్స్ట్ 4w1 ప్లస్ 4w2 ప్లస్ 6w3 మన నెక్స్ట్ ఇక్కడ ఈ సైన్ ఉంది చూసారా కన్స్ట్రైంట్స్ యొక్క సైన్ ఇది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనుకున్నాము ओके मनम तीसुकुने प्राइमल योक्क ऑब्जेक्टिव फंक्शन मैक्सिमाइजेशन अयिते ड्यूअल लो वाटि योक्क कंस्ट्रेंट्स अन्नी कूडा एला उंडालनुकुन्नामु ग्रेटर देन आर इक्वल टू कंडीशन लो उंडालनुकुन्नामु अंदुकनि इवन्नी कूडा वीटि योक्क साइन एला उंडाली ग्रेटर देन आर इक्वल टू लो उंडाली ओके अंड इक्कड ई प्लेस लो सी ट्रांस्पोज वच्चि याड अव्वाली अंटे सी ट्रांस्पोज अंटे कॉलम मैट्रिक्स आफ् 2 5 कदा सो 2 5 ओके इक जनरल इकड़ी अनरिस्ट्रिक्टेड साइन अन्नांगाबट्टी w1 w2 w3 कंपलसरी ग्रेटर दैन आर इक्वल टू 0 अव्वालनी लेदु बट मनम इक्कड़ इलागा डिनोट चेयडं जरुगुतुंदन्नमाट ओके सो इदी मनम ओक एलपीपी इस्ते दानि नुंची मनम बेस चेसुकोनी अनदर एलपीपी नी फॉर्म चेयडानिकी उन्न प्रोसीजर अन्नमाट ओके प्रती दानिकी कूडा इलागा सीजे कॉस्ट मैट्रिक्स ए मैट्रिक्स बी मैट्रिक्स नी फर्स्ट आफ् आल फाइंड आउट चेसी प्रती दानिकी कूडा ट्रांस्पोज मैट्रिक्स नी इक्कड मनं तीसुकोवडं जरुगुतुंदी वीटिनि मनं बेस चेसुकोनी नेक्स्ट ड्यूअल एलपीपी नी कंसिडर चेयडं जरुगुतुंदी नेक्स्ट अलागे अनदर एलपीपी चूद्दामु ऑब्टेन द ड्यूअल आफ् द फॉलोइंग एलपीपी मिनिमम जेड ईक्वल टू सो इला कंसिडरेशन ओकटि इच्चारु सो फस्ट दीनिकी सी तीसुकुंदाम कॉस्ट मैट्रिक्स 4 8 10 रो वैज दी ट्रांसपोज अंटे कॉलम वैज 4 8 10 नेक्स्ट ए अंटे 1 3 2 2 5 8 दी ट्रांसपोज अंटे रोस् कॉलम वैज रास्कोंडी सो 1 3 2 2 5 8 कॉलम किंद रिप्रेजेंट चेसा नेक्स्ट बी मैट्रिक्स 6 12 यह कॉलम मैट्रिक्स की बी ट्रांसपोज अंटे रो वैज 6 12 ओके नेक्स्ट इप्पुडु ड्यूअल एलपीपी नी फॉर्म चेद्दाम फर्स्ट मिनिमाइजेशन लो उंदी काबट्टी मैक्सिमम जेड स्टार अनि चेप्पि रिप्रजेंट चेस्तुन्नाम नेक्स्ट इक्कड बी ट्रांस्पोज वच्चि इक्कड सी दग्गर याड अव्वाली अंटे 6w1 प्लस 12w2 अवुतुंदी ओके सो अंटे इक्कड नंबर आफ् कंस्ट्रेंट्स एन्नि उन्नायम्मा 2 कंस्ट्रेंट्स उन्नायि काबट्टी 2 वेरियबल्स तीसुकुंटे सरिपोतुंदी सो 6w1 प्लस 12w2 सब्जेक्ट टू द कंस्ट्रेंट्स इक्कड ए ट्रांस्पोज रावालि कदा अंटे w1 प्लस 2w2 3w1 प्लस 5w2 2w1 प्लस 8w2 नेक्स्ट इटु राइट हैंड साइड इक्कड सी ट्रांस्पोज रावाली 4 8 10 अनेदी इक्कड रावाली मनकी अवुना सो अंड अलागे इक्कड ऑब्जेक्टिव फंक्शन प्राइमल एलपीपी लो ऑब्जेक्टिव फंक्शन अनेदी मिनिमम लो उंटे ड्यूअल एलपीपी योक्क कंस्ट्रेंट्स अन्नी एला उंडालनुकुन्नाम साइन लेस देन आर इक्वल टू लो उंडालनुकुन्नाम मैक्सिमम लो उंटे प्राइमल एलपीपी इक्कड ग्रेटर देन आर इक्वल टू उंडालनि चेप्पुकुन्नाम इक्कड इदी मिनिमम लो उंदि काबट्टि ई योक्क कंस्ट्रेंट्स ड्यूअल एलपीपी योक्क कंस्ट्रेंट्स अन्नी एला उंडालि लेस देन आर इक्वल टू कंडीशन लो उंडालि ओके वेर w1 w2 greater than or equal to 0 next alage another problem chuddamu maximum z equal to x1 plus 2x2 and subject to the constraints ivanni kuda equal to condition lo unnai where x1 x2 greater than or equal to 0 and as usual ga first c matrix teeskundamu 1 2 c transpose equal to 1 2 next alage a matrix ku vache sariki 3 2 4 5 6 8 नेक्स्ट ए ट्रांसपोज को वेसर की कॉलम्स नी रो वाइज राद्दाम 3 4 6 2 5 8 नेक्स्ट बी 5 9 14 नेक्स्ट वीट बी ट्रांसपोज दट इक्वल टू सॉरी रो वाइज 5 9 14 इप्पुडु ड्यूअल एलपीपी रास्ते गनक फर्स्ट आफ् आल ऑब्जेक्टिव फंक्शन मैक्सिमाइजेशन लो उंदी अंटे मिनिमाइजेशन लो रास्कोवाली मिनिमम जेड स्टार इक्वल टू చూడండి ఇక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి 3 కన్స్ట్రైంట్స్ అంటే 3 నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ని యూజ్ చేసుకోవాలి ఇక్కడ మనకి b ట్రాన్స్పోజ్ రాసుకోవాలి అంటే b ట్రాన్స్పోజ్ అంటే 5w1 ప్లస్ 9w2 ప్లస్ 14w3 సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ ఓకే ఇక్కడికి వచ్చేసరికి
ए ट्रांसपोज तोटी इकड़ कंस्ट्रेंट्स रायाली अंटे 3w1 प्लस 4w2 प्लस 6w3 2w1 प्लस 5w2 प्लस 8w3 नेक्स्ट ये साइन वच्चेसर के अला तीसुकोवालम्मा एलपीपी प्राइमल एलपीपी मैक्सिमाइजेशन लो उंदी अंटे ड्यूअल एलपीपी योक्क कंस्ट्रेंट्स अन्नी ग्रेटर दैन आर इक्वल टू कंडीशन लो उंडाली सो ग्रेटर दैन आर इक्वल टू इक्कड सी ट्रांसपोज रावाली अंटे 1 2 वेर w1 w2 w3 ग्रेटर दैन आर इक्वल टू 0 ओके इदी मनकि ओक एलपीपी इस्ते गनक दान्नि मनं बेस अंटे दट मीन्स अ सेम डाटा ने मनं यूज चेसुकोनी अनदर एलपीपी नि फॉर्म चेयडं जरुगुतुंदी ओके फर्दर गा मनं वच्चेसरिकि एं चेस्तामंटे ई प्राइमल एलपीपी की ड्यूअल एलपीपी की कूडा अट द सेम टाइम ओके प्रॉब्लम द्वारा मनं सॉल्व चेसि ई रेंडिटिकि कूडा अट ए टाइम मनं सॉल्यूशन्स नि तीसुकरावडं जरुगुतुंदी ओके सो अक्कड डिफरेंट मेथड्स नि मनं यूज चेसुकोनि सो इदि कॉन्सेप्ट ऑफ प्राइमल ड्यूअल पेर फॉर्मुलेटिंग ए ड्यूअल प्रॉब्लम అండ్ మనం ఇక్కడ ప్రైమల్ ఎల్పీపీని మనం బేస్ చేసుకుని డ్యూయల్ ఎల్పీపీని ఎలా కన్వర్ట్ చేస్తున్నామో అనేదానికి ఈ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్ ప్రొసీజర్. థ్యాంక్ యూ.